ఉప్పెన మూవీ మూవీకి పోగానే ఫస్ట్ ఆఫ్ అంతా చూసి సుకుమార్ సార్ రైటింగ్ అంటే ఏందో అనుకున్నా, ఒక నైట్ అంతా నిద్రపోకుండా రాశాడేమో అంతే, ఇందులో అంత పెద్ద చెప్పుకోవాల్సింది ఏంది అని అనుకున్నాను. సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా చాలా బోరింగ్ గా నడిచింది. ఆ తర్వాత ఒక కొత్త పాయింట్ అనేది చూపించాడు. ఏం పాయింట్ అంటే మీ అందరికీ తెలుసు, మెమిస్ పేజ్ లో చాలా ట్రోల్ అయింది, ఫేస్బుక్ వాట్సాప్ లో బాగా హల్చల్ చేసింది, హీరోది కోసేస్తాడా లేదా అనే క్వశ్చన్ మార్క్ మీ మైండ్ లోకి వచ్చిందా నాకు తెలుసు. నిజంగానే కోసేసాడు భయ్యా, ఇది ట్రూత్. ఎందుకంటే అనేది మీరు సినిమాలో చూడాలన్నమాట. ఎందుకు కోసాడు అనేది మీకు మూవీ చూస్తే క్లారిటీగా అర్థమైంది. అంతే, ఈ సినిమా బాగుందా లేదా అంటే పాటలు చాలా ప్లస్, అండ్ హీరోయిన్ హీరో అప్రోచ్ అవ్వటం, హీరోని హీరో అప్రోచ్ అవ్వటం, లవ్ స్టోరీ అయితే రొటీన్, అందులో భిన్నంగా ఏమీ లేదు. కానీ మగతనం అనేది రెండు కాళ్ళ మధ్య ఉండేది కాదు, అది నర నరాన ఉండేది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా వివరించాడు బుచ్చుబాబు మనకి లాస్ట్ ట్విస్ట్ అనమాట. ఇదైతే హైలైట్ అని చెప్పాలి, ఎందుకంటే మూవీకి అంతా కూడా ఇదే ఒక హై యూటర్న్ పాయింట్. ఇక్కడ నుండి మూవీ మనకి గూస్ బంప్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అండ్ హీరోయిన్ కి హీరోయిన్ ఫాదర్ కి జరిగే మధ్య జరిగే లాస్ట్ 5 మినిట్స్ సంభాషణ అయితే అబ్బా ఎగ్దామని చెప్పాలి. పాటలు చాలా బాగున్నాయి, కొత్త హీరో అనుకున్నా కానీ కొత్త హీరోలో యాక్టింగ్ చేయలేదు, సూపర్ గా చేశారు హీరో అండ్ హీరోయిన్. RX 100 సినిమాతో అమ్మాయిలని పరువు తీసి అమ్మాయిలని తక్కువ చేసి చూపించారు. కానీ ఈ సినిమా చూస్తే మనకి ఇలాంటి ఒక అమ్మాయి లైఫ్ లో వైఫ్ గా వస్తే బాగు అని చెప్పి గుండెల మీద చేసుకుని వస్తారు, ఆ విధంగా ఉంది క్లైమాక్స్ అయితే. అండ్ ఇది ఫ్రెండ్స్ పాటల గురించి మీకు తెలిసిందే, DSP లో తీసేశాడు. అండ్ సేతుపత్ అన్న అబ్బా నీకు సలాం అన్న, తమిళ సందరూ కూడా రియలిస్టిక్ చేస్తారంటే ఏందనుకున్నా కానీ ఇది రియలిస్టిక్ కాదు దానమ్మే ఏటే అని చెప్పి ఉచ్చ పూపించాడు. థియేటర్లో మనకి రీసౌండ్ వస్తుంది అనమాట. ఇందులో యాక్టింగ్ బాగా చేసింది సేతుపతి అండ్ హీరోయిన్ ఆ తర్వాత హీరో. అండ్ బుచ్చుబాబు ఈ సినిమాని కొద్దిగా స్లోగా నడిపించాడు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కూడా దాదాపు స్లోగా ఉంటుంది. ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలుగా బతికేద్దామంటే అర్థం కాదనమాట, అది ఎందుకు ఆ మాట ఉందో లాస్ట్ లో, సారీ హీరోయిన్ ఆ మాట ఎందుకుందో లాస్ట్ లో మీకు అర్థమైంది. ఇది ఫ్రెండ్స్ ఒక మగతనం అనేది నర నరాన ఉండాలి, అమ్మాయిని మంచిగా చూసుకోవాలి, కాబోయే వైఫ్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ సెక్స్ అని చెప్పి లాస్ట్ లో మనకి ఇచ్చిన మెసేజ్. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీకు కొత్త కొత్త మూవీస్ రివ్యూ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో మళ్ళీ కలుద్దాం, సరే బాయ్.